हाय हेलो फ्रेंड्स, कनेक्टिंग कृष्णा यूट्यूब चैनल। फ्रेंड्स, ईरोजु मनम मा इंटी योक्का लाइफ चूद्दामंडी। మా గార్డెన్ ఎలా ఉంటుంది, మా హౌస్ ఎలా ఉంటుంది, మా చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుందనే విషయం మీద ఈరోజు మీకు చూపించబోతున్నాను. మీరు చూస్తున్నట్లయితే బీరపాదులు, అలాగే బెండ మొక్కలు, అలాగే ఇక్కడ చూసినట్టయితే మిరప చెట్లు అండి, చాలా పెద్ద పెద్ద మిరప చెట్లు అండి. అలాగే ఇక్కడ వంగ, అక్కడ కిందన పాలకూర, పైన వంగ అండి. దీన్నే బెంగళూరు వంగ అంటారండి. చాలా పెద్ద కాయలు ఉంటాయి, దాదాపు 2-3 పాట్స్ వచ్చేసరికి 1 కేజీ రావటం జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద అయితే పొడుగ్గా చాలా పెద్దగా ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూసినట్లయితే దీన్ని వచ్చేసరికి మందారు మొక్క అంటారు, చాలా పెద్ద మొక్క అండి, చాలా పెద్ద పూలు పూస్తూ ఉంటుంది. అలాగే రోజు అండి, ఈ రోజుని ప్రతిరోజు మా పావని ప్రతిరోజు దీనికి ఎగ్స్ తొక్కలని, అలాగే ఉల్లి తొక్కలని మన ఇంట్లో వేస్టేజ్ని యూజ్ చేసి దీన్ని చేయటం జరుగుతుంది. ఇది కనకాంబరాలండి, అలాగే చాలా ఎక్కువ మొత్తంలో కాస్తాయి. వచ్చేసరికి బ్లాక్ వంగ అండి, దీన్నే రవి వంగ అంటారు. వచ్చేసరికి ఇవి క్రోటన్స్ అండి. మా ఇంటి చుట్టూ ప్రతి గోడ వంచిన మేము క్రోటన్స్ అందానికి పెట్టడం జరిగింది. దీని ఫుల్ ప్రివ్యూ కూడా మీరు చూద్దరండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రకృతి అందాన్ని కూడా మనం ఆస్వాదించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంటేనండి. ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది దేవుడిచ్చిన వరం అని అంటుంటారు అందరూ. సో నేను తెలిసినంతవరకు ఏంటంటే రకరకాల మొక్కల్ని మేము ఇంటి ముందర ఇంటి చుట్టూ పెంచుతూ ఉంటామండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది మా టెర్రస్ అండి, మా గార్డెన్ చుట్టూ బయట ఓపెన్ పోర్టికో అండి. వచ్చేసరికి మా ఇంటికి నార్త్లో చూసినట్టయితే కనకదుర్గమ్మ టెంపుల్ ఉంటుంది, ఇది వే అండి. అలాగే మా ఇంటి చుట్టూ తూర్పు పక్కన మామిడి తోట ఉంటుంది, ఇది మా ఇంటి ముందర ఉన్నటువంటి మ్యాంగో ట్రీస్ అండి, తోట అండి. అలాగే అలా చూసుకున్నట్టయితే మా ఇంటికి దక్షిణం వైపు చూసినట్టయితే చూడండి, దక్షిణం వైపు ఈ విధంగా ఉంటుందండి. అలాగే మా ఇంటి బ్యాక్ సైడ్ ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉందండి, అదే మా ప్లేస్లో గెస్ట్ హౌస్ ఉందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం కంప్లీట్గా గ్రీనరీగా ఉంటుంది, ఎక్కడ కూడా చాలా స్మూత్గా సూపర్గా ఉంటుంది. అట్మాస్ఫియర్ అవసరం, అట్మాస్ఫియర్ అండి. వర్షం పడేటప్పుడు చూస్తే మరీ ఆనందంగా వినసొంపుగా ఉంటుంది. సో మా ఇంటికి ఆనుకొని మొత్తం ప్లేస్ అంతా చూస్తే చాలా స్మూత్గా ఉంటుంది. ఉదయం చూసినట్టయితే మనం ఏదో ఊటీలోనో కొడైకెనాల్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుందండి. మంచు కూడా చాలా ముచ్చటగా పడుతూ ఉంటుంది. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ పడమర వైపు అండి, పడమర వైపు కూడా మామిడి తోటనే. అంటే మాకు తూర్పు, దక్షిణ, పడమర వైపు కంప్లీట్గా మాకు మ్యాంగో ట్రీస్ ఉండటం జరిగింది, సో తోటలు ఉండటం జరిగింది. సో ఉత్తరం వైపు వచ్చేసరికి మెయిన్ రోడ్డు ఉంటుందండి. సో మెయిన్ రోడ్డు చూసినట్టయితే మెయిన్ రోడ్డుకి అనుకొని మాకు కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఉందండి. సో అలాగే దిస్ ఈజ్ మై హౌస్ ఎంట్రన్స్ అండి. సో ఇది మా ఇంటికి వచ్చేటువంటి ఎంట్రన్స్ అండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.